పెద్దదొర్నాల మండలంలోని చిన్నగుడిపాడు గ్రామ అభివృద్ధి కోసం తాను సాయశక్తుల కృషి చేస్తానని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చిన్నగుడిపాడు గ్రామ పంచాయతీ అభివృద్ధికి తాను ఎల్లవేళలా కృషి చేస్తానని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం చిన్నగుడిపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, గ్రామంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని, రాబోయే రెండేళ్లలో ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని మంత్రి సురేష్ తెలిపారు. సర్పంచ్ పవన్ విజ్ఞప్తి మేరకు గ్రామంలో డ్రైనేజీలకు సంబంధించిన పనులను మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విడతల వారీగా వాటిని పూర్తి చేస్తానన్నారు. అలాగే గ్రామ సచివాలయం నుంచి రైతు భరోసా కేంద్రం వరకు, అక్కడి నుండి వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ సెంటర్ వరకు సీసీ రోడ్లను కూడా జేసీ కోటాల్లో మంజూరు చేస్తున్నట్లు మంత్రి సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ కి సర్పంచ్ వల్లభనేని పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఏదైనా కాదనుకున్నా ఏదైనా ఫస్ట్ టైం మాట్లాడుకున్నాను అని చెప్పాను సార్. ఫస్ట్ టైం సార్ మాట మాట్లాడాలి, మాట్లాడడం అనేది ముఖ్యం. దీన్ని మాట్లాడడం అనేది ముఖ్యం. ఏం అడిగింది ముఖ్యం? అదే అభినందన అలాగే ఇస్తాం. ఈరోజు ఇక్కడ 40 లక్షల రూపాయలతోటి గ్రామ సచివాలయం, 21,80,000 రూపాయలతోటి రైతు భరోసా కేంద్రాలు, రైతుల పాలిట ఆధునిక దేవాలయాలు ఇవి. అంతేకాదు ఒక 10 అడుగులేస్తే హెల్త్ సెంటర్, 17,50,000 రూపాయలతోటి హెల్త్ సెంటర్. అవే కాకుండా 40 లక్షల రూపాయలతోటి సీసీ డ్రైన్లు, దానితో పాటు 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పెట్టడం అనేది, ఇందాక చెప్పినట్టు ఈ 2 సంవత్సరాల వాళ్ళకి డ్యూటీ, సంవత్సరం కాలేదా సర్పంచ్ డ్యూటీకి సంవత్సరం కూడా కాలేదనుకుంటా. అయినా కూడా 7 డీప్ బోర్లు 17.5 లక్షల రూపాయలతోటి పంట పొలాలకు పోవడానికి దారులు, గ్రావెల్ రోడ్లు 30 లక్షల రూపాయలతోటి మొత్తం 1,76,80,000 రూపాయలతోటి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు గ్రామాల్లో, ఈ గ్రామంలో నిజంగా ఈరోజు పూర్తి చేసి ప్రారంభించుకుంటున్నటువంటి శుభ సందర్భం చాలా చాలా సంతోషం. ప్రతి గ్రామానికి ఈరోజు చిన్నగుడిపాడు ఆదర్శంగా నిలబడాలి. ఈరోజు ఈ యొక్క చిన్నగుడిపాడులో జరిగినటువంటి అభివృద్ధి ఇంతకు రెండంతలు ఇంకొక 2 సంవత్సరాల కాలంలో మీరే చూడబోతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా నేను మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాను. సోదరు పవన్ రెడ్డి గారు ఈరోజు వేదిక మీద మంత్రి గారు ఏదో ఒకటి తెలిసిపోవాలి, ప్రోగ్రామ్ పెట్టుకున్నా మంచి వాసన కూడా వస్తా ఉంది, కళా వాసన. చిన్నగుడిపాడికి వస్తే మరి డ్రైనేజీల గురించి అడిగారు, అడగడమే కాదు వెళ్ళి మన పట్టుకపోయి చేపట్టుకపోయి చూపించినాడు. ఆడి వరకు డ్రైనేజీలు కట్టాయి, అక్కడే నీళ్ళని అయిపోయినాయి. తర్వాత దాన్ని ముందు తీసుకుంటే కానీ అక్కడ ప్రాంత ప్రజలకు మరి కొంచెం ఊరటం ఉండదు. కాబట్టి వారు ఈరోజు ఇప్పుడు అడగడం కాదు, 3 నెలల నుంచి అడుగుతా ఉన్నాడు. 3 నెలల నుంచి ఎచ్చి పెట్టు కూడా వేసి రెడీగా పెట్టుకున్నాడు, నేను రాబెట్టుకున్నా, దాన్ని గట్టి పెట్టుకున్నా. అందరు అడుగుతారు కదా మళ్ళా ఏం చిన్న గుడిపాడికి ఇస్తారు, మాకు లేవా ఆడలేవా అని. ప్రతి ఒక్కరికి అవకాశాలు ఉన్నాయి, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అక్కడ కానివ్వండి, బొంగాపురం కానివ్వండి, మరి తిమ్మాపురం కానివ్వండి, దొర్నాల హెడ్ క్వార్టర్ కానివ్వండి, ముందు ముందుకు వచ్చి ప్రజల సమస్యలను గుర్తెరిగి దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఇలాగే మంచి ఫలితాలు వస్తాయనే దానికి ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నిదర్శనం. కాబట్టి చిన్న గుడిపాడుకు వారు అడిగినటువంటి ఆ సీసీ డ్రైనేజీలకు సంబంధించినటువంటి పనులు నేను మంజూరు చేస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా అభినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ, విడతల వారిగా వారు అడిగినవన్నీ పూర్తి చేస్తానని చెప్పి కూడా నేను ఈరోజు హామీ ఇస్తూ, ఈరోజు పవన్ ఓన్లీ సీసీ డ్రైన్స్ అడిగారు, నేను దాంతో పాటు ఆయనకు ఈ గ్రామ సచివాలయం నుంచి ఆర్బీకే కేంద్రం వరకు, ఆర్బీకే కేంద్రం నుంచి మళ్ళా అక్కడ ముందు ఏది మన వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కు సీసీ రోడ్లు కూడా జేసీ గారి కోటాలో మంజూరు చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అందరికి మనవి చేసుకుంటూ జేసీ గారు చెప్పారు, ఖచ్చితంగా ఆలోచన చేస్తాను నేను. కాబట్టి ఆ రోడ్లు ప్లస్ ఈ సీసీ డ్రైన్లు కూడా ఖచ్చితంగా మంజూరు చేస్తున్నామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ